హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఈ పగలు ఇక సల్లారవా అంటూ ఆవేశపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఏ పగలు, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నవా లేక ఇరాక్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నవా, టెల్ మీ ఐసే అంటారా? అవన్నీ చల్లబడతాయేమో కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా రాణా దగ్గుబాటి అనీయాల మధ్య ఉన్న పగలు మాత్రం సల్లారవి ఇప్పట్లో అని కుండలు బద్దలు కొట్టి ఆ పెంకులు ముక్కలు చేసి మరి చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. అవునా, వాళ్ళకేం పగలున్నాయి అంటారా? అయితే మనం అర్జెంటుగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. ఈ పగలు ఇప్పటివి కాదు, కన్నాంబ కాలం నాటివి అనే చెప్పాలి. మహేష్ బాబుకి ఎందుకు రాణా అనియా అంటే పడదో ఇప్పటికీ పెద్ద సీక్రెట్టే. అప్పట్లో రాణా అనియా సినిమా లీడర్ రిలీజింగ్ అయింది కదా, ఆ సినిమాకి టాలీవుడ్లో అందరి నుంచి మంచి అప్లాజ్ వచ్చింది, ఒక్క మహేష్ బాబు దగ్గర నుంచి తప్ప. సరే, కంగ్రాట్స్ చెప్పకపోతే పోయినాళ్లే, గమ్ముగుండొచ్చు కదా. ఉండకుండా ఇలా తొక్కలో ట్వీట్ ఒకటి పెట్టాడు, చూస్తున్నారు కదా మహేష్ బాబు ట్వీట్. సా లీడర్ ఆన్ డివిడి, ఐ థింక్ శేఖర్ కమ్ముల ఈజ్ క్యాపబుల్ ఆఫ్ మచ్ మోర్. ఇది మహేష్ బాబు అప్పట్లో పెట్టిన ట్వీట్ అన్నమాట. చూసారా మహేష్ బాబు అన్నయ్య చమత్కారం? ఇందులో అన్నయ్య కుళ్ళు క్లియర్గా కనబడుతుంది. మామూలుగా చూశాను బాగుంది అని చెప్పకుండా డివిడిలో చూశా అని రాణాని తక్కువ చేసి నీ సినిమాలు నేను థియేటర్లో చూడను అన్నట్టు మీనింగ్ వచ్చేలా చెప్పాడు. కేవలం శేఖర్ కమ్ములాని మాత్రమే మెచ్చుకొని హీరోగా చేసిన రాణా అనియా గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆయన్ను అవమానించడమే అవుతుందనేది ట్రేడ్ పండితుల భావన. ఇక్కడే రాణా అనియా కూడా బాగా కాలింది. అది మనసులో పెట్టుకొని టైం కోసం బాగా వెయిట్ చేశాడు. తర్వాత రొట్టాల మామ అదే లీడర్ సినిమాని మహేష్ బాబు అనియాతో ఫ్రీమేక్గా చేసి భరత్ అనే నేను అనే సినిమా చేశాడు కదా, అప్పుడు వచ్చిన ఆ టీజర్లో భరత్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని అనే డైలాగ్ని సహజంగానే బేస్ లైన్ వాయిస్తో చెప్పడంతో ఆడియన్స్ అంతా నవ్వుకున్నారు. అప్పట్లో ఇదే టైం అనుకుని రాణా అనియా దానికి ముందు లీడర్ సినిమాలో తాను చెప్పిన సేమ్ భారత రాజ్యాంగం డైలాగ్ని మళ్ళీ పోస్ట్ చేసి ఇలా చెప్పాలి డైలాగ్ అన్నట్టుగా మహేష్ బాబు ఫ్యాన్స్కి ప్లస్ మహేష్ బాబుకి కూడా ఎక్కడో మండేలా చేశాడనమాట. ఇక ఇప్పుడు రీసెంట్గా ఐఫా ఫంక్షన్లో మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ని కెలికేశాడు మన రాణా అనియా. మనకు తెలుసు కదా రీసెంట్ సంక్రాంతి క్లాష్లో పిల్ల సజ్జా తేజ చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు అనియా ఘోర పరాభవాన్ని చవిచూశాడని, హనుమాన్ దెబ్బకి గుంటూరు కారం ఎగిరి గుంటూరులో పడిందనే చెప్పాలి. దీంతో యాంటీ ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్ని బాగా ట్రోల్ చేశారు కూడా. ఇక ఈ ఐఫా స్టేజ్ మీద కూడా పిల్ల సజ్జాని అడ్డం పెట్టుకొని మళ్ళీ సంక్రాంతి క్లాష్ గురించి అడగడం, దానికి పిల్ల సజ్జా ఏమో వద్దు ఆ టాపిక్ వద్దు అని కామెడీ చేయడం, దానికి రాణా అనియా ఏ ఎందుకు వద్దు అంత సెన్సిటివ్ టాపిక్ కాది అంటూ కిండల్ చేయడం చూస్తే ఇదంతా స్క్రిప్టెడ్గానే మహేష్ బాబుని కామెడీ చేశారని అనిపించక మనది ఎవరికైనా. అందుకే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ అగ్గి మీద గుగ్గిలం అయ్యి రాణా అనియాని అపాలజీ చెప్పమని అడుగుతున్నారు. పొరపాటును చేసిన వాటికి ఎక్కడైనా అపాలజీ చెప్తారు, కానీ కావాలని కామెడీ చేస్తే ఇంకేం అపాలజీ చెప్తారు మా బొంగు అని సర్ది చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.